రష్మితో సరదాగా. సో ఎగ్జామ్స్ పాస్ అయ్యి స్వీట్స్ పంచడం స్టూడెంట్స్ కి సరదా, అలాగే జాబ్ కొట్టేసి ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడం ఎంప్లాయీస్ కి సరదా, అండ్ నా యాంకరింగ్ తో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం రష్మికి సరదా. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు రష్మితో సరదాగా. అలితో సరదాగా, అది ఒకప్పుడు, ఇప్పుడు అన్ని చేయించేస్తాంలే, ఇప్పుడు ఇది మన షో రష్మితో సరదాగా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చెప్పండి, ఏంటి కొత్త విశేషాలు? హాయ్ రష్మి. హాయ్. రోజు ఉదయం లేవగానే గోమూత్రంలో తేనె వేసుకుని తాగటం నాకు సరదా. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్ప. రోజు ఉదయం లేవగానే గోమూత్రంలో తేనె వేసి తాగటం నాకు సరదా. అచ్చా, గోమూత్ర మీన్ గోమూత్ర స్పేస్. అండ్ తేను వల్ల కొంచెం ఫ్లేవర్ కూడా బాగుతుంది కదా. సో హూస్ నెక్స్ట్? దిస్ ఇస్ అఖిల. హాయ్ అఖిల. ఇసుకలో ఇల్లు కట్టుకొని కాపురం చేయడం నాకు సరదా. ఎవరితో కాపురం చేసుకోవడం? నా హస్బెండ్ తో. వాట్ ఆర్ యు స్టడీయింగ్? బీకామ్. ఆ, ఇంకా లాంగ్ వే ఉందమ్మా, 5 ఇయర్స్ కాదు, 10 ఇయర్ ప్లానింగ్ ఇది. కూర్చో. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. నా పేరు నాగరాజు. దున్నపోత డ్యూయట్ డాన్స్ చేయడం సరదా. దున్నపోతు బఫెల్లో, నాట్ బర్రి. ఓకే, హూస్ నెక్స్ట్? హాయ్ రష్మి. హాయ్. దిస్ ఇస్ స్నేహ. హాయ్ స్నేహ. టీలో పానీపూరి ముంచుకొని తినడం నాకు సరదా. అంటే నేనే ఉప్మాలో టీ కలిపి తినడం నేనే అంటే చాలా మంది అనే నువ్వు మరి నాతో జాయిన్ అవ్వండి, మీకు కూడా టేస్ట్ తెలుస్తుంది. పానీపూరిలోనా? బిస్కెట్ లా ఉంటుందా? ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుందా? ఇట్స్ ఓకే, ఈ సరదాలన్నీ మీరే ఎంజాయ్ చేయండి, నాకు ఉప్మాతో టీ చాలు. హాయ్ మ్యామ్. హలో. అలితో సరదాగాలో వచ్చిన గెస్ట్ రష్మితో సరదాగా. సారీ మేడం, సారీ మేడం. నో నో నో, ఇట్స్ ఓకే. హా హా హా. రష్మితో సరదాగా షోలో అలీ గారు యాంకరింగ్ చేయడం చూడడం నాకు సరదా మేడం. ఈరోజు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే అందరికి అందరికి ఏ ఏ సరదాలు అని కనుక్కుంటున్నాను. అందరికి? అదే, అందరికి ఎలాంటి సరదాలు ఉంటాయి కనుక్కుంటున్నాను. ఇప్పుడు ఏం తెలిసింది? అంటే ఒకరు ఉన్నారు ఇక్కడ అండి, వాళ్ళు గోమూత్రలో తేను వేసుకొని తాగుతారంట, అది ఆయన సరదా అంట. అది చాలా మంచిది. అది అది చాలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ లోపల అది దానికి పనిచేస్తుంది. అది ఫిలమెంట్ లో. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు నువ్వేంటి ఇక్కడ? మీరెందుకు ఇక్కడ? ఇది ఎవరితో? రష్మితో సరదాగా. నాకు తెలుగు చదవడం రాదు, ఇదే షో అని చెప్పారు నాకు. ఇదని చెప్పారా? రష్మితో సరదాగా. నాకు తెలుగు చదవడం రాదు సార్. నీకు తెలుగు చదవడం రాదు? ఎవరి మీది? ఏదో ఒకటి ఉందిలే. కాదు కాదు కాదు, ఎవరి మీది? విశాఖ. విశాఖపట్నం నుంచి వచ్చి రష్మితో సరదాగా తెలుగు రాస్తుందని చెప్పారు. లేదు, అలీతో సరదాగా ఫోటో నాదుంది. అయినా ఎందుకు సార్? మీరు సినిమాలు చేసుకుంటున్నారు కదా, టీవీ మాది, మాకు వదిలేయండి. రష్మితో సరదాగా కాబట్టి ఇది నా షో. అయితే నేనే మూసుకుంటా. వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఆన్ రష్మితో సరదాగా. అమ్మాయి వచ్చే టైంకి నాకు ఇది వచ్చింది, అందుకే. సో బాగున్నావు? థ్యాంక్ యూ సార్. చాలా అందంగా ఉన్నావు, అద్భుతంగా ఉన్నావు. జాగ్రత్తగా ఇలా కూర్చో, ఎదురుగా కుర్రోళ్ళు ఉన్నారు. ఓకే, తెలుగు ఇండస్ట్రీలో లేడీ అర్జున్ రెడ్డి అంటే రష్మి, అది నిజమేనా? నాకు తెలియదు సార్, నేను ఫస్ట్ టైం ఈ స్టేట్మెంట్ వింటున్నాను, అది కూడా మీ దగ్గర నుంచే. ఎస్, నాకు చాలా మంది చెప్పారు. ఏంటి అంటే, ఏంటి జనరల్ గా నువ్వు యాటిట్యూడ్ ఏంటిది? అంటే ఐ థింక్ యాజ్ పర్ మీ ఒక హెల్దీ యాటిట్యూడ్ అనేది ఉంటుంది, అది అందరిలో ఉండాలి. అందరిలాగా నాలో కూడా ఉంది. అంటే మిగతా వాళ్ళు హెల్దీగా ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటాను ఇండస్ట్రీలో అని నీ ఉద్దేశం? లేదు సార్, అంటే కొంచెం ఇట్టట్టు, బట్ మరి అంతగా కూడా కాదు. ఓకే, ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్. బాగా బాగా. సో హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసావు సార్? కౌంట్ మర్చిపోయాను సార్, ఎప్పుడో స్టార్ట్ చేసా, నిజంగా గుర్తులేదు.
ఏంటి ఒక 500 చేసావా? 500 కాదు సార్, ఎప్పుడు 2002 ఫస్ట్ డిజిటల్ ఫార్మాట్ వచ్చేటప్పుడు ఒక సినిమా చేశాను సబడి అని, అది బయటికి రాలే. ఫస్ట్ టైం అంటే రీల్ అవన్నీ కొత్త కొత్తగా డిజిటలైజేషన్ స్టార్ట్ అయింది అప్పుడు ఒకటి చేశాను. అండ్ దాని తర్వాత హోలీ అనే ఒక సినిమా చేశాను. హోలీ సినిమా తర్వాత అసలు ఇండస్ట్రీ ఏంటి అనేసి కొంచెం నాకు హోలీ అంటే ఉదయకరణ్ yes ah, awesome ah, andy that okay. was around ha dan tarvata yuva serial chesa prasthanam ha yuva tarvata prasthanam then love ani serial chesa so it's been a long journey ante industry ante telisindante em telisindi meeku ante appudu ante almost second heroine ante enti telisindi aa vishayalu avanni అంటే చాలా పెద్ద రోల్ ఉందండి, చాలా పెద్ద మంచి క్యారెక్టర్, హీరోయిన్ లాంటి క్యారెక్టర్, హీరో లాగా హీరోయిన్ లాగా అటువంటి క్యారెక్టర్ అని చెప్పి షూటింగ్ లో గెలిపిన తర్వాత నీకేమి పట్టిడే కాల్ షీట్ తీసుకుంటారులే సినిమా చూసేటప్పటికి ఓ వెళ్ళిపోయానా అట్లాంటి కొన్ని కొన్ని జరిగాయి మెరుపు తీగలాగా, అంతే మెరుపు తీగలాగా. సో అప్పుడు అర్థమైంది కొంచెం, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. దాని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నా, మళ్ళీ టెలివిజన్ ద్వారా సీరియల్స్ మళ్ళీ రిటర్న్ వచ్చా. అటు పెద్ద స్క్రీన్ ఇటు చిన్న స్క్రీన్ ఏది వదులుతలా? ఏం వదలం సార్, ఈ షో మీద ఇప్పుడు ప్రస్తుతానికి కళ్ళు పెట్టాను. ఈ షో మీద పెట్టావా? అక్కడ రష్మి రావాలి, ఆలీ ప్లేస్ లో రష్మి రావాలి. తెలుగులో మంచి పద్యం ఒకటి చెప్పు కాదా? ఓకే నేను చెప్తా, దాన్ని ఫాలో అయిపో. చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, తోటకెళ్ళావా, నేను ఎలా చెప్తాను తోటకెళ్ళావా అంటే నువ్వు ఎలా చెప్తావు అంటే తోటకెళ్ళావా, తోటికి వెళ్ళావా, పండు తెచ్చావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గూట్లో పెట్టావా, గుటుక్కు మింగావా, గుటుక్కు మింగావా. ఇప్పుడు నేను మళ్ళీ నీకు చెప్పను, చెప్పు. చిట్టి చిలకమ్మ, తోటకి వెళ్ళావా, గుడ్డు, గుడ్డ, ఏం గుడ్డు, గాడిద గుడ్డ కాదు, ఏదో అక్కడ పెట్టావా, గుట్టుకు మింగావా, ఎక్కడ పెట్టావా, గూట్లో చెప్పాలి కదా, గూట్లో పెట్టావు, గుట్టుకు మింగావు. అమ్మయ్యా బాగానే చెప్పావు, కానీ మధ్య మధ్యలో కొంచెం అంటే జనరల్ గా ఏ బాంబే నుంచో లేకపోతే పంజాబ్ నుంచో కేరళ నుంచో వచ్చారు వాళ్ళకి చెప్తే గానీ 10 సార్లు నేర్చుకుని మనకి చెప్తారు. అంటే వైజాగ్ నుంచి కదా సార్, మరి ఇంత రాకపోతే. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని తెలుగు సినిమాలు చేస్తున్నావు, ఇన్ని షోలు చేస్తున్నావు, తెలుగు వాళ్ళు తిరుగుతున్నావు, ఎందుకని ఇంకా నువ్వు? అంటే సార్ ఐ థింక్ యంగ్ ఏజ్ లో లాంగ్వేజ్ పికప్ చేసుకోవడం చిన్నప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్. అండ్ నేను యాక్చువల్లీ చాలా మిక్స్డ్ బ్రీడ్ అన్నమాట, మమ్మీ ఒరిస్సా, డాడీ యూపీ, పుట్టి పెరిగింది వైజాగ్, కొంతమంది రిలేటివ్స్ నార్త్ నుంచి ఉన్నారు. సో ఇన్ని అయ్యేసరికి నేను చదివింది మళ్ళీ సిబిఎస్ఈ స్కూల్లో, అక్కడ రీజనల్ ఫీలింగ్ రాకూడదు అనేసి కంపల్సరీ పిల్లలందరికీ ఓన్లీ ఇంగ్లీష్ లో మాట్లాడాలి, ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్ లో మాట్లాడితే ఆ గ్రూపిజం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇట్ వాస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ దట్ ఓన్లీ ఇంగ్లీష్. సో దాని వల్ల ఐ కుడ్ నాట్ పికప్ తెలుగు ఇన్ ఎ యంగ్ ఏజ్. ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత నేను తెలుగు పికప్ చేశాను. వైజాగ్ లో ఉన్న ఒక అబ్బాయితో 3 సంవత్సరాల నుంచి లవ్ లో ఉన్నావు. వైజాగ్ అబ్బాయి కాదే, నిజం వచ్చేసింది, నేనే చెప్పాను సార్. అవునా? పోనీ ఏ అబ్బాయితో ఉన్నావు? అది నేను చెప్పాను కదా సార్. అతను చెప్పొద్దన్నాడా? ఓహో, అతను ఏ స్టేట్? అది కూడా చెప్పొద్దన్నాడు. అది కూడా చెప్పొద్దన్నాడు. అతను అబ్బాయే కదా. అంటే నీకు భగవంతుడు అతి చిన్న వయసులోనే పిందిలోనే పండిపోయావు నువ్వు. పిండి అంటే ఏం సార్? బింది తెలుసు, బింది కదమ్మా, పిందే. ఇదేమొద్దంటే పిండి పెరిగి అది కొద్దిగా ముదిరి అప్పుడు పండవద్ది. ఓహో, అంటే అంత ముదురు అని నేచురల్. ఇండస్ట్రీ టీచర్స్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. సో జనరల్ గా హీరోయిన్స్ అంటే చాలా రిజర్వ్డ్ గా ఉంటారు, ఓపెన్ గా మాట్లాడరు, కానీ నువ్వు చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటావు. మీరు చూస్తున్నారు కాబట్టి నేను చూపిస్తున్నా అన్న డైలాగ్ వాడే ఒక చోట కదా. అంటే నేను వాళ్ళు అడిగే క్వశ్చన్ కి సమాధానం ఇచ్చాను తప్ప ఐ డిడ్ నాట్ ట్రై టు హర్ట్ దెమ్. వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు, నేను ఒక ఆనెస్ట్ ఆన్సర్ ఇచ్చాను అంతే. రైట్. సో మీ ఫాదర్ ఏం చేస్తారు? సార్ యాక్చువల్లీ మై ఫాదర్ పాస్డ్ అవే. సారీ. అండ్ అంతకు ముందే మై పేరెంట్స్ గాట్ సెపరేటెడ్ వెన్ ఐ వాస్ అబౌట్ 12 ఇయర్స్ ఓల్డ్. సో మనకి ఎక్కువ కమ్యూనికేషన్ లేదు అండ్ హీ జస్ట్ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. సో మదర్ తో
హ్యాపీగా మదర్తో సరదాగా. తమ్ముళ్ళు తమ్ముళ్ళు గానీ ఓన్లీ చైల్డ్ అంతే అంతే సింగిల్ సింగిల్ వన్ అండ్ ఓన్లీ ది యాపిల్ ఆఫ్ మై మదర్స్ ఐ ఆమ్ ది ఓన్లీ చైల్డ్. కానీ నా నా కజిన్స్ ఎస్పెషలీ నా పిన్నోల్ కొడుకు వెరీ వెరీ క్లోజ్ అన్నమాట. వీఆర్ 4 ఇయర్స్ అపార్ట్. కానీ ఇద్దరు మా మన ఇద్దరు వచ్చి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరే పుట్టి పెరిగాము. సో చాలా 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 అంటే ఐ థింక్ నాకు సొంత తమ్ముడు ఉంటే కూడా నాకు అంత క్లోజ్ బాండింగ్ ఉండేదేమో కాదు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బాండ్ ఐ షేర్ విత్ హిమ్. అచ్చా, ఒక సీరియస్ క్వశ్చన్. నీ తెలివితేటలతోటి అనుసేకి ఉన్న జబర్దస్త్ నువ్వు లాక్కున్నావని బయట టాక్ ఉంది. లేదు సార్, అది అస్సలు నిజం కాదు. నేను అసలు ఈ ఆఫర్ నాకు 2013లో వచ్చిందండి. అండ్ అనసూయ హ్యాడ్ హర్ ఓన్ ఐ థింక్ ఆ టైంలో షీ వాజ్ క్యారింగ్ అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ తను స్టెప్ అవుట్ అయ్యింది. సో ఆబ్వియస్లీ ఒక రిప్లేస్మెంట్ కావాలి ఆ టైంలో. సో నాకు ఫోన్ వచ్చింది. అండ్ అంతకుముందు నేను ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ మై మదర్స్ హెల్త్ ఇష్యూ. సో ఐ వాజ్ అవుట్ ఆఫ్ వర్క్. నిజంగా ఐ వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ వర్క్. ఇంకా అయిపోయింది, ఇంకా ఫినిష్, ఐఎమ్ డన్ రిటర్న్ ఆఫ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, ఇంకా డన్, బుక్ క్లోజ్ అని అనుకున్నాను, చాప్టర్ క్లోజ్ అని అనుకున్నాను. లేదు పెళ్ళి అని అనుకోలేదు, ఏదో వేరే అంటే దట్స్ ఇట్, మై ఇండస్ట్రీ కెరీర్ ఇస్ ఓవర్ అనేసి అనుకున్నా ఆ పాటికి. సో బట్ ఆఫ్ కోర్స్ ఆ 1 ఇయర్ గ్యాప్ లో కూడా ఐ షుడ్ రియలీ రియలీ మెన్షన్ మన ప్రవీణ గారు. ప్రవీణ గారు నేను ఎక్కడున్నా అండి, షీ వాజ్ రియలీ రియలీ అంటే నేను ఆ 1 ఇయర్ లో కూడా నేను వ్యానిష్ అవ్వలేదంటే ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రవీణ అండ్ అనిల్ గారు. ఏదో ఒక షోకి నాకు ఫ్లైట్ అయిపోయి తెప్పించేదండి. యూస్ టు ఆల్వేస్ ఐ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ దట్. సో తను నాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఐ డోంట్ థింక్ ట్వైస్ అండి, బికాస్ షీ వాజ్ రియలీ అంటే నేను వ్యానిష్ అవ్వకుండా అన్నప్పుడప్పుడు ఒక ఝలక్ లాగా వచ్చి వెళ్ళిపోవడం అనే కారణం తను. బికాస్ షీ వుడ్ ఆల్వేస్ కాల్ మీ ఎక్కడున్నా నాకు పిలిపించి ఏదో ఒక షోకి. అసలు ఆ టైంలో మీ షోలోనే ఆలితో జాలీగా ఒక 2-3 టైమ్స్ నేను వచ్చాను. సో గ్యాపిగా ప్రొడక్షన్ ప్రతిసారి నేను ఎక్కడున్నా వాళ్ళ షోకి ప్రతిసారి ఎప్పుడైనా ఒక 3-4 టైమ్స్ నా గెస్ట్ గా పిలిచేవాళ్ళు. ఐఎమ్ ఆల్వేస్ గోయింగ్ టు బి థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ దాట్. నువ్వు ఫస్ట్ చెప్పుకోవాల్సిన థ్యాంక్స్ ఈటీవీకి. Absolutely. దాని తర్వాత ఐ హావ్ టు థ్యాంక్ మన మల్లెమాల ప్రొడక్షన్ అండ్ ఈటీవీ వాళ్ళకి ఫర్ గివింగ్ మీ జబర్దస్త్. సడన్ గా ఫోన్ వచ్చిందండి, ఇలా షో ఉంది, వెంటనే ఎల్లుండి నుంచి షూట్ చేయాలి, మీరు రాగలుగుతారా అంటే. అప్పుడు నాకు ఐడియా లేదు. అప్పుడు జబర్దస్త్ వాజ్ ఓన్లీ 13 ఎపిసోడ్స్ ఆన్ ఎయిర్ అండి, ఓన్లీ 13 ఎపిసోడ్స్. సో కొంతమంది అడిగాను ఏంటి, బికాస్ ఆ టైంలో నిజం చెప్తున్నాను, ఆనెస్ట్ గా చెప్తున్నాను, టీవీ అనేది చిన్న చూపు అనేసి అందరికి ఉండేది. సో నాకు చాలా మంది అన్నారు టీవీ చేస్తావా, టీవీ చేస్తావా, మరి సినిమాలు రావు అది ఇది. ఐ సెడ్ చూద్దాంలే, బికాస్ ఐ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ వర్క్ అండి. బ్యాంక్ బ్యాలెన్స్ వాజ్ 0, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ వర్క్, ఏం చేయాలి ఏదో ఒకటి. సో ఐ థింక్ దట్ వాస్ బెస్ట్ డిసిజన్ ఆఫ్ మై లైఫ్. నువ్వు హీరోయిన్ అయింది ఎక్కడ సార్? ఆలీ 369 లో నేను యాంకరింగ్ చేసింది. ఆ షోలో చూసి నీకు వచ్చింది అవకాశం. ఈ అమ్మాయి నంబర్ కావాలి, రేష్మి నంబర్ అంటే మా ప్రొడ్యూసర్ గారి దగ్గర తీసుకొని ప్రవీణ కడియాల తీసుకొని అప్పుడు నీకు అవకాశం వచ్చింది. జనరల్ గా ఒక్కొక్క హీరోయిన్ కి ఒక్కొక్క హీరో ఇష్టం ఉంటారు. నెక్స్ట్ నేను ఈ ఫలానా హీరోతో చేయాలనుకుంటున్నాను అనుకునే హీరో ఎవరు? అందరితో చేయాలనుంది సార్. అంటే ఒకళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు చెప్పరారా అంత కోపం వస్తారు కదా. ఇప్పుడు తెలిసింది ఎంత ముద్ర. ఓకే, మీరు అడిగారు కాబట్టి ఆనెస్ట్ గా చెప్తా, నాకు రగ్గడ అబ్బాయిలు అంటే చాలా ఇష్టం. రగ్గడ రగ్గడగా ఉండాలి. అంటే రగ్గడ అంటే ఎలా ఉండాలి? ప్రభాస్ లా ఉండాలి. మామూలుగా ఉంటే పని రాదు నీకు, అంటే అడ్జస్ట్ అవ్వచ్చు బట్ రగ్గడగా ఉన్న అబ్బాయి నాకు కొంచెం ఇష్టం. సో నేను రేపటి నుంచి రగ్గడగా ఉంటాను. నేను గుంటూ టాకీ సినిమా చూసా, దాంట్లో లిప్ లాక్ చేసా. అవును సార్, లిప్ లాక్ బాగా రియాక్షన్ వచ్చిందంటే మీరు అందరూ చూసారు అన్నమాట. సినిమాలో దేర్ నో లిప్ లాక్ అండి, పాటలో ఉంది. ఒక పాటలో మొత్తం రచ్చరచ్చ చేస్తాం ఫుల్, బికాస్ మొత్తం సినిమాలో నాకు హార్డ్లీ 20-25 మినిట్స్ ఉంది నా రోల్. ఒకవేళ నా పాట చేయకపోతే మేబీ నాకు ఐ డోంట్ అంత విజిబిలిటీ. కానీ ఎవరు కూడా ఇప్పుడు నువ్వు 25 మినిట్స్ కనిపించావా, 30 మినిట్స్ కనిపించావా, 2 అవర్స్ కనిపించావు కాదు. గుంటూరు టాకీస్ లో రేష్మి హీరోయిన్ అంటారు తప్ప, అంటే ఆ అప్పుడు గుంటూరు టాకీస్ వల్ల నీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? డెఫినెట్ గా ప్లస్ అయింది సార్. ప్లస్ అయింది. ప్లస్ అయింది. అవును. సో అందుకోసం నీకు అవకాశాలు వస్తున్నాయి.
ఏమో చెప్పలేము, మేబీ ఎంఐ బాగుంది అని ఒక పెద్ద హీరో రేపు పొద్దున్న ఆఫర్ ఇవ్వచ్చు డెఫినెట్ గా. సో అలాగే చాలా మందికి వచ్చిన అవకాశాలు చాలా మంది ఉన్నాయి హీరోయిన్. సో అదే పార్ట్ లో దేర్ వాస్ అ లాట్ ఆఫ్ లిప్ లాక్ అండ్ మొత్తం ఒక లవ్ మేకింగ్ సాంగ్ చేసాము పార్ట్ లో, అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ ప్రవీణ్ గారు విజన్. ఇన్ఫాక్ట్ నేను ఆ సినిమా స్క్రిప్ట్ వినడానికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఈ పార్ట్ గురించి మాట్లాడారు ఆయన. ఓకే, సో యాక్చువల్లీ వాళ్ళు ఎంత ట్రై చేశారంటే సిద్ధు అండ్ ప్రవీణ్ గారు మేబీ నేను భయపడిపోతాను అండ్ చేయనేమో. సో ఫస్ట్ నాకు చాలా నిజం చెప్పాలంటే సార్ వాళ్ళు తీసేదానికి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వాళ్ళు తీసింది హార్డ్లీ 30%. వాళ్ళు నాకు ఎంత ఏమేమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో నరేషన్ టైంలో నేను భయపడిపోయి చేయను అనేసి. బట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ డేస్ అంటారు కదా సార్ వేర్ కొన్ని సిచ్యువేషన్స్ అయినా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఆ రోజు మీ మూడ్ అవుట్ ఎలా ఉన్నాయి, అబ్బా ఏదోలే చూద్దాంలే లైఫ్ లో ఏమవుతుందో, ఆ ఓకే ఓకే ఐ వాజ్ వన్ ఆఫ్ దోస్ మూడ్స్ వెళ్ళి ఆ వాళ్ళు ఏం చెప్పినా ఓకే ఓకే ఆ ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పేసా. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. కొన్ని యాంగిల్స్ లో నువ్వు ఎలా ఉంటావు నీకు ఎవరైనా చెప్పారా? కొంతమంది రజీనా చెప్పారు, కొంతమంది కీర్తి రెడ్డి చెప్పారు. ఈ మీరు చెప్పండి. తెలుగు ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా ఎలా ఉంటావు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి అది అబ్బాయిలకి కనబడుతుంది. సో ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తావు? ఖాళీగా ఉన్న టైంలో మినీ వెకేషన్స్ కి వెళ్ళిపోతుంటాను. ఐ లవ్ టు ట్రావెల్. నీకు కాల్స్ వస్తుంటాయి, రాంగ్ కాల్స్ చాలా. ఏం మాట్లాడతారు వాళ్ళు, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? మేనేజ్ ఆ వాయిస్ వినగానే అర్థం అయిపోతుంది దట్ ఇది వర్క్ బేస్డ్ కాల్ ఆ లేకపోతే తెలిసిపోతుంది, పెట్టేస్తాను అంతే. అంతే వాళ్ళతో ఇంకా ఒక పర్ డే లో ఒక 50-60 కాల్స్ వస్తే సార్ ఇంకా. అండ్ మోస్ట్లీ ఫోన్ ఎత్తు అని వి వాంట్ పిక్ ఇట్ అప్ ఓన్లీ ఎందుకంటే ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే లేకపోతే ఇంకో వాళ్ళు మెసేజ్ పెడతారు. ఓకే, నీకు బాగా వచ్చిన తిట్లు ఒక 4 తిట్లు తిట్టు నన్ను కదా. ఏం తిట్లు వచ్చు నీకు? చాలా వచ్చు సార్. చాలా వచ్చా? అయితే వద్దు, క్యాన్సిల్ క్యాన్సిల్. అంటే ఏదైనా వచ్చింది అనుకో, సపోజ్ ఎవరో కాల్ చేశారు వాళ్ళకైతే చాలా. వాళ్ళకి సెపరేట్ గా పెట్టావు? వాళ్ళకి ఒక ఉంది, ఒక ఐటమ్ ఉంది వాళ్ళకి. అచ్చా, వీళ్ళకైతే దొంగ సచ్చినోడ అట్లాంటివి చెప్తాను. ఓకే, దొంగ సచ్చినోడ ఒకటి, దొంగ సచ్చినోడ నీ మొహం మండ దొన్నుపోతూ నాటిపోతూ ఇప్పుడు నువ్వు చేసిన సినిమాలో ఒక డైలాగ్ చెప్పావు, యాడ్ లో చూశాను, ఏంటి డైలాగ్? ఇది నీకు గడ్డి బామ్ దగ్గర కుక్క గురించి తెలుసా? అది తినదు, ఇంకొకరిని తినివ్వదు. దాని మీనింగ్ తెలుసా? ఏంటిది? గడ్డి బామ్ దగ్గర కుక్క ఉంటుంది సార్, ఆ కుక్క తినదు, ఇంకొకరిని తినివ్వదు. అచ్చా, సో దాంట్లో చాలా మీనింగ్స్ ఉంటాయి. ఎవరికి ఏ మీనింగ్ కావాలి అది వాళ్ళు డిరైవ్ చేసుకోవాలి. వాళ్ళు తీసుకొచ్చట. వెరీ గుడ్. ఓకే, సో నీ లైఫ్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది చాలా ఫన్నీగా అనిపించింది నాకు, బాగా నవ్వుకున్నాను, అది ఎప్పుడు గుర్తుకొచ్చిందని నవ్వుతూ ఉంటాను. అలాగా ఇప్పుడు నేను ఇప్పుడు రాబోయే సినిమాలో దాంట్లో త్రూ అవుట్ ద మూవీ చీరలు కట్టుకుంటున్నాను. సో నా చీరల వల్ల నా కాస్ట్ వాళ్ళకి చాలా, నా మిగతా మెంబర్స్కి చాలా ప్రాబ్లం అయింది, బికాస్ చాలా పరిగెడ్డం ఇవన్నీ చాలా ఉండేవి సినిమాలో. సో చాలా సార్లు చాలా సీన్స్ లో బ్రహ్మాజీ గారు కాల్ నా చీర లోపల ఆయన పాపం ఆయన కాల్ ఇరిగిపోయి ఆయన పడ్డారు. అంటే బాధగా అనిపించిన తర్వాత కానీ అప్పుడు అది కావాలని చేశాడు అక్కడ. అప్పుడైతే బాగా నవ్వు వచ్చింది, కంట్రోల్ చేసుకుని సార్ అయ్యో ఓకే అయ్యో ఓకే అలాంటివి. అండ్ ప్లస్ నాకే నా మీద నవ్వు వచ్చేది ఎందుకంటే చీర వేసుకుని మిగతా ఇంకో అమ్మాయి కూడా ఉంది సినిమాలో వైభవి, తనైతే షార్ట్స్ జీన్స్ అవన్నీ వేసుకుంది. అండ్ సినిమాలో చాలా రన్నింగ్ అవన్నీ కిలోమీటర్ కిలోమీటర్ పరిగెట్టించారు నన్ను చీరలో. అది ఇప్పుడు నేను ఇమాజిన్ చేస్తే నాకే నవ్వు వస్తుంటది, ఎప్పుడు క్యారీ ఆర్ సారీ అండ్ రన్. సో నాకు ఒక ఆప్షన్ నా సారీకి ఇంకో ఆప్షన్. నీకు ఈ బట్టల్లో కంఫర్ట్ సారీలో కన్నా? అంటే సార్ సారీలో మీరు మళ్ళీ పరిగెట్టడం అంటే అది కూడా ఐ అగ్రీ దట్ చాలా వారియర్ సినిమాలు కూడా ఉన్నాయి దాంట్లో అమ్మాయి చీర కట్టుకుని కదా. కానీ సార్ షిఫాన్ సారీ, సార్ షిఫాన్ సారీ గ్లామరస్ సారీలో పరిగెట్టమంటే ఎలా చేస్తాం సార్? కొంచెం కష్టమే. ఓకే, లిటిల్ డిఫికల్ట్. ఓకే, అంటే ఎప్పుడైనా బాధపడిన సంఘటనలు ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్, చాలా చాలా చాలా. ఐ థింక్ లైఫ్లో ఎక్కువ సాడ్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ చిన్న చిన్న హ్యాపీనెస్ వచ్చేటప్పుడు మేము బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అదైతే చాలా ఉన్నాయి సార్. అంటే ప్రొఫెషనల్ గా ఏదైనా సాడ్ జరిగిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ ఇప్పుడు ఈ మూవీ లైఫ్లో ఎప్పుడైనా పెద్ద ప్రొడక్షన్ హౌస్తో వర్క్ చేయాలి చేయాలని ఆల్వేస్ ఐ షుడ్ థింక్ అబౌట్ ఇట్. కానీ ఒకేసారి యువి క్రియేషన్స్
స్టూడియో గ్రీన్, గీతా ఆర్ట్స్, ఇన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్తో ఒకేసారి అసోసియేషన్ జరగడం వాజ్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. సో ఫస్ట్ డే షూటింగ్ చేస్తున్నప్పుడు చిన్న ఫీలింగ్ లోపల ఎక్కడ? నిజంగా సార్, ఆ చిన్న సైన్ చేసినప్పుడే ఆ ఫీలింగ్ వచ్చింది. ఐ వాజ్ లైక్ ఓకే మేబీ ఐఎమ్ గెటింగ్ సమ్వేర్. ఓకే, అది ఇండిపెండెంట్ సినిమా కావచ్చు, కాన్సెప్ట్ బేస్డ్ సినిమా కావచ్చు, ఆ మార్పు వస్తుంది. అండ్ ఆ ఫస్ట్ టైం వచ్చే మార్క్కి ఇఫ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఆ ట్రెండ్కి ఇఫ్ ఐ బీన్ దట్ ఫస్ట్ పర్సన్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్, డెఫినెట్లీ దెర్ వాజ్ ద లిటిల్ ప్రౌడ్ మూమెంట్ అండ్ ద లిటిల్ ఎమోషనల్ మూమెంట్ వాజ్ దేర్. బాగా అనిపించింది. మెయిల్ యాంకర్స్లో ప్రదీప్, రవి, చంటి, సుధీర్, ఈ నలుగురులో సుధీర్ యాంకర్ ఎప్పుడయ్యాడు సార్? ఆల్ రైట్ పోవే పోరా. వీళ్ళు నలుగురులో ఒక్కొక్కరికి ఎంత మార్కులు వేస్తావు? అవుట్ ఆఫ్ 100? ఎస్. ప్రదీప్ 100 out of 100. ఓకే. రవి, ఐ థింక్ ఐల్ గివ్ హిమ్ అ 50. ఓకే. చంటి, చంటి ఇస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ అన్నమాట. చంటి 60. 60, ఒక 10 పెంచావు. సుధీర్ 10. 10 ఆ? 10. నా జానీ దుష్మంతను అసలు ఇవ్వను. ఎందుకని? ప్రేమతోనా లేకపోతే కోపంతో? ప్రేమతోనే. అంటే మనకి ఎప్పుడు టిఫ్ ఉంటది. సో నేను 100 చెప్తే కూడా నిజం నిజం చెప్పట్లేదని తనే అంటాడు, యూఆర్ లయింగ్. సో అండ్ కొత్త కొత్త కదా యాంకరింగ్, అప్పుడే సార్ 100 ఇచ్చేస్తే నెత్తి మీద ఎక్కిపోతాడు, కళ్ళు ఎక్కడో వెళ్ళిపోతాయి. సో నో 10. ఇప్పుడు ఇంకో నలుగురు పేర్లు చెప్తాను, అది ఫీమేల్. ఇప్పుడు మేల్ అయిపోయింది. ఫీమేల్లో రోజా, అనసూయ, శ్రీముఖి అండ్ రష్మి, ఈ నలుగురికి అవుట్ ఆఫ్ 100 ఎవరికి ఇస్తావు? రోజా గారు 110. వావ్, 110. పంగానే లేనా మీకు? అంటే పంగానే లేనా మీకు అంటే ఆవిడతో పెట్టుకోకూడదు. ఎమ్మెల్యే గారితో నేను పెట్టుకోను, ఎందుకంటే ఆవిడ జబర్దస్త్ లో అక్కడ కూర్చొని ఉంటారు. ఎమ్మెల్యే గారు నాకు ఏం చెప్పావు నువ్వు? ఎమ్మెల్యే గారు 110 పుసుకన్న గన్ ఒకటి తిప్పరా అంటదేమో అనుకుని టెన్షన్ పడుతుంది ఆవిడ. ఓకే, రైట్. అనసూయ 99. వావ్, గ్రేట్. అంటే ఇక్కడి నుంచి వస్తుందా? ఇక్కడి నుంచి వస్తుందా? ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వస్తుంది సార్. అంటే 99 షూర్? 100% సార్. గ్రేట్. 99 బికాజ్ షీ ఇస్ యాక్చువల్లీ ఇన్స్పైరింగ్ సార్. నిజంగా అనసూయని ఐ ఓన్లీ లుక్ అప్ టు హర్. ఒక ఫీమేల్ గా ఉండి షీ ద మదర్ ఆఫ్ 2. అది బ్యాలెన్స్ చేస్తూ, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ, వర్క్ని బ్యాలెన్స్ చేస్తూ, నాకు నిజంగా తన మీద రెస్పెక్ట్ ఎప్పుడు పెరిగిందంటే తన సెకండ్ డెలివరీ తర్వాత 15th డేలో, ఆఫ్టర్ షీ హ్యాడ్ అ సెకండ్ బేబీ, 15th డే షీ బౌన్స్డ్ బ్యాక్ సార్, విచ్ ఈస్ రియలీ రియలీ కమెండబుల్. హ్యాట్స్ ఆఫ్ టు హర్ ఫర్ దాట్. ఓకే. సో 99 out of 100 ఫర్ హర్. ఓకే. శ్రీముఖి సార్ 98. 98. చాలా అరుస్తుంది. అండ్ పన్నీ తన మీద జోక్ లేసేసుకుంటుంది. సో యా, సో 98 ఫర్ దాట్. అప్పుడప్పుడు మీరు కాల్స్ చేసుకొని మాట్లాడుకుంటుంటారా అందరితో సార్? డెఫినెట్లీ సార్. ఇన్ఫాక్ట్ ఇప్పుడే నేను, శ్రీముఖి, నన్ను మనం చిన్న మినీ వెకేషన్ కి వెళ్ళొచ్చాం. ఒక 4 డే వెకేషన్. అంటే సార్ మనస్ఫూర్తిగానే కదా సార్ వెళ్తాం, లేకపోతే ఎందుకు ప్లాన్ చేసుకోండి? లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ కలిసే వాళ్ళం కదా. సో వి వెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్, మనం కేరళ కూడా వెళ్ళాం. ఇట్ వాస్ గుడ్ ఫన్. అచ్చా, నీలో ఒక కొత్త విషయం మా ఆడియన్స్ కి చెప్పు. ఇంతవరకు నేను ఎక్కడ బయట చెప్పలేదు, ఈ రోజే ఇక్కడే ఇప్పుడే చెప్పాను అనే కొత్త విషయం. నేను ఎప్పుడైనా టీ చేస్తే అసలు ఎప్పుడు తాకండి, చాలా దరిద్రంగా చేస్తా. వెరీ బ్యాడ్ టీ ఐ మేక్. టీ ఇస్ ద మోస్ట్ సింపులెస్ట్ థింగ్ కదా, చాలా దరిద్రంగా చండాలంగా చేస్తాను నేను. ఐ థింక్ దట్ గౌమూత్ర విత్ హనీ ఇస్ బెటర్. నిజంగా ఇప్పుడు మా షోలో టీ పెట్టిస్తాను నీ చేత, ఎంతమంది అబ్బాయిలు తాగుతారో చూద్దాం. అది అబ్బాయి ఎక్కిసాడు. నిజంగా సార్, ఎందుకు అంటే టీ అనేది చాలా సింపుల్ కదా. ఎవరైనా అంటే చక్కెర కూడా కొంచెం ఎక్కువ వేసేస్తే ఎక్కువ స్వీట్ అయిపోతుంది, కానీ నాది ఏదో, నేను ఏం మిక్స్ చేస్తాను, ఎలా మిక్స్ చేస్తాను, నా క్వాంటిటీ ఏదో. ఎప్పుడైనా సార్ చాలా దరిద్రంగా ఉంటుంది. ఆమ్లెట్, రాజ్మా, వెజిటేరియన్ డిషెస్ అన్ని చేస్తా, రైస్, కిచడి, అవన్నీ వెజిటేరియన్ వరకు చేస్తా. నేర్చుకోవడం కాదు సార్, బేసిక్ సార్, పప్పు చేయడం. ఐ థింక్ కుకింగ్ అనేది అబ్బాయిలకి, అమ్మాయిలకి, అందరికి రావాలి. అది మన హెల్త్ కోసం, మనం అది మా హెల్త్ బాగుండాలంటే కంపల్సరీ ఆ బేసిక్ హోమ్ మేడ్ కుకింగ్ అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికి రావాలి. ఐ బిలీవ్ ఇన్ దట్ వెరీ స్ట్రాంగ్లీ. సో పప్పు, ఆమ్లెట్, రైస్, రాజ్మా,
మిక్స్ దాల్, బేసిక్ వెజిటేరియన్ మిక్స్ వెజిటబుల్ అవన్నీ చేసుకుంటాం. ఓకే, సపోజ్ ఇప్పుడు రేష్మి అమ్మాయిగా కాకుండా అబ్బాయిగా పుట్టుంటే అమ్మాయిల్ని ఎలా చూసేదాన్ని? డెఫినెట్ గా చాలా రెస్పెక్ట్ తో చూసేదాన్ని, విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బికాజ్ ఒక అమ్మాయి లైఫ్ లో చాలా సైకిల్స్ గో త్రూ చేస్తుంది సార్. పుట్టినప్పటి నుంచి సొసైటీ అనేది, సొసైటీ తరఫున ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీ తరఫున ప్రెషర్ ఉంటుంది, అవి కాకుండా ఎక్స్టెండెడ్ రిలేటివ్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది, అవన్నీ దాటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ దాటి ఒక అమ్మాయి కెరియర్ పరంగా అయినా ఫ్యామిలీ పరంగా అయినా అన్నీ చూడడం, బికాజ్ ఐ హావ్ గాన్ త్రూ దట్ పెయిన్ మై సెల్ఫ్, డెఫినెట్లీ ఒక అండ్ ప్లస్ నేను నా మదర్ని అయినా నా పిన్ని అయినా నా నా పెద్ద మామీ అని వాళ్ళని చూసాను కాబట్టి డెఫినెట్లీ ఐ హావ్ హై రిగార్డ్స్ అండ్ హై రెస్పెక్ట్ ఫర్ ఆల్ విమెన్. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూద్దాం. రష్మి చేసిన సినిమాలు వీడియో ప్లీజ్. ఓ గాడ్, ఆహా చాలు, జీవితాంతం ఇలా ఉండిపోతే ఎంత బాగుంటది. ఇలా కుంటుకుంటున్నా చిచ్చి, ఇలా నీ భుజం మీద రొమాంటిక్ గా వాలిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రెస్ట్ పేరుతో తిని తిని దున్న పోతలా తయారయ్యావు. ఒక కాలు ఇరితేనే ఇంత వెయిట్ పెరిగింది, రెండు కాళ్ళు ఇరితే నిన్ను భరించగలవా? ఏదో నీకు నా మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఏడ్చవులే పద. ఎప్పుడు బయలుదేరుదాం? నేను రాను, నాకు కొంచెం టైం కావాలి. మా అమ్మకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉంది, తనకు నయం అయిపోయాక వెళ్ళిపోదాం. ఓ అలాగా, అయితే 7 డేస్ తీసుకో. 7th డే మై మోస్ట్ ఫేవరెట్ ఈస్టర్ డే. ఆ రోజు నువ్వు కోరుకున్నట్టు మన మొదటి రాత్రి, మనకి ఈ ప్రపంచంలో చివరి రాత్రి. Now open your eyes. Oh my God! Happy birthday. అదేంటి, మీ ఫ్రెండ్స్ రాలేదా? ఏమన్నా? అది మీ మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే సరదాగా ఉండేది. సరదా? సరదా కోసం నా ఫ్రెండ్స్ కావాలా నీకు? ఇట్స్ నాట్ ఫేర్ జ్యోత్స్న, ఇట్స్ నాట్ ఫేర్, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫేర్. నో. ఇప్పుడు ఈ సినిమా కాకుండా నెక్స్ట్ ఏదైనా ఒక చిన్న హీరో ఒక సినిమా వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? స్క్రిప్ట్ బాగుంటే డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తావు. ఒకవేళ స్క్రిప్ట్ బాగోకుండా డబ్బులు బాగా ఇస్తామండి ఈ సినిమా చేయండి మీరు అంటే చేస్తావు? మేబీ మేబీ యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు డబ్బుకి? అంటే సార్ ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. దట్ ఈస్ ద రూల్ ఐ హావ్ లివ్డ్ బై. అంటే అందరికి అది అప్లికేబుల్ ఉండాలని నేను కాదు చెప్పట్లేదు, దట్ ఈస్ అప్లికేబుల్ టు మీ. ఎందుకంటే బికాస్ ఐ హావ్ సీన్ స్ట్రగుల్ సార్, ఐ హావ్ సీన్ స్ట్రగుల్, ఐ హావ్ సీన్ స్ట్రగుల్ సింగిల్గా హైదరాబాద్ రావడం, వైజాగ్ నుంచి ఇక్కడ వచ్చి ఒక ఇట్ వాస్ ఎ హ్యూజ్ లీప్ ఫర్ మీ సార్. అంటే ఇంట్లో చదువు కోసం ఒక 5 లాక్స్ అప్పు ఇవ్వమంటే ఇస్తారు, కానీ యాక్టింగ్ కెరియర్ ప్రొస్యూ చేస్తానంటే దే నాట్ గోనా సపోర్ట్ యూ. సో విత్ నథింగ్ ఐ కేమ్ హియర్, విత్ నథింగ్, హార్డ్లీ ఒక అప్పుడు నా దగ్గర ఐ డి నాట్ ఈవెన్ హ్యావ్ అ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ మై ఓన్. ఐ టుక్ అ చెక్ ఆఫ్ 25,000 రూపీస్ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళ నాకు, అది నా ఫస్ట్ టోకెన్ చెక్. అండ్ నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ చెక్ విత్డ్రా చేసి ఆ 25,000లో
ఒక 7,000 రూపీస్ ఇల్లు రెంట్ తీసుకొని బేసిక్ ఇంట్లో అవసరమైన సామాన్లు తీసుకొని దిస్ ఇస్ అబౌట్ 2007 25,000 లో ఇన్ని చేసుకుంటూ ఇంట్లో చెప్పుకుంటా ఏం కష్టాలు ఇక్కడ ఉన్నాయని బికాస్ ఇట్ వాజ్ మై డిసిజన్ ఫోన్ చేస్తే అడిగితే సపోర్ట్ చేసేవాళ్ళే బట్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ డిడ్ అలౌ మీ దాట్ ఇంట్లో ఫోన్ చేసి 50,000 పంపించండి అడిగితే ఇచ్చేవాళ్ళేమో కానీ ఈ ప్రొఫెషన్ ఎలాంటిది సార్ ఈ ప్రొఫెషన్ మీకు చాలా నేర్పిస్తుంది అండ్ ఈ ప్రొఫెషన్ ఒకటి ఏంటంటే సార్ దీంట్లో మీరు సక్సెస్ అవుతే ఓకే కానీ ఫెయిల్ అయినప్పుడు లేకపోతే ఆ స్ట్రగుల్ పీరియడ్లో ఎవ్రీబడీ అరౌండ్ యూ విల్ జడ్జ్ యూ మాకే కాదు మా పేరెంట్స్ని మా ఫ్యామిలీని అందరినీ జడ్జ్ చేస్తారు సో ఆ స్ట్రగుల్ చూశాను కాబట్టి ఐ రియలైజ్ హౌ ఇంపార్టెంట్ మనీ ఇస్ ఆ స్ట్రగుల్ ఫేస్ చేశాను కాబట్టి సో నేను ఒక 10,000 ఎక్స్ట్రా తీసుకుంటే కూడా ఐ వుడ్ రాదర్ గివ్ ఇట్ టు సంబడీ హూ నీడ్స్ ఇట్ ఒకళ్ళని హెల్ప్ చేయగలుగుతాను అనే ఆ ఉద్దేశంతో నేను ఎక్స్ట్రా తీసుకుంటాను కానీ మనీ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ మేబీ దట్ మనీ అది నేను ఇంకోళ్ళని హెల్ప్ చేయగలుగుతాను సంబడి మైట్ నీడ్ ఇట్ బికాజ్ నాకు అవసరం ఉన్నప్పుడు నాకు కూడా కొంతమంది హెల్ప్ చేశారు మై వెరీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ది పాంకర్ తను కూడా అప్పుడప్పుడే ఇక్కడ వచ్చాడు ఐటీలో జాబ్ తీసుకున్నాడు ఇక్కడ హైదరాబాద్లో తను నాకు 5,000 రూపీస్ క్యాష్ ఇచ్చాడు ఎందుకంటే ఆ టైంలో క్యాష్ ఇస్తేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యేది చెక్ ఇస్తే కూడా వాళ్ళు ఓపెన్ చేసేవాళ్ళు కాదు చెక్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ వాళ్ళ దగ్గర నుంచి వాడు కూడా అప్పుడప్పుడే జాయిన్ అయ్యాడు వాడి దగ్గర నుంచి 5,500 రూపీస్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇది ఎన్కాష్ చేసుకొని ఒక 7,000 రూపీస్ ఇల్లు రెంట్కి తీసుకొని 3 మంత్స్ అడ్వాన్స్ కట్టి యూనో హౌ క్రూయల్ ద వరల్డ్ ఇస్ ఎవరు మీకు లెవరేజ్ ఇవ్వరండి మీరు ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నారు అనేసి ఎవరేం పట్టించుకోరు రాత్రి కొంచెం షూటింగ్ నుంచి లేటుకు వస్తే డోర్ ఓపెన్ చేయరు సో ఇన్ని చూశాను సార్ అదే ఆ టైంలో నాకు డబ్బులు కంఫర్ట్ అయ్యి ఉంటే నేను కూడా సరదాగా ఒక మంచి హై ఫండ్ అపార్ట్మెంట్లో ఉండి ఎలక్ట్రానిక్ గేట్ ఓపెన్ చేసే పరిస్థితులు ఉండుంటే మేబీ ఐ వుడ్ నాట్ హావ్ ఫేస్డ్ ఆల్ దట్ ఐ హావ్ సీన్ దట్ సార్ ఐ హావ్ సీన్ దట్ మన షూటింగ్ టైమ్స్ చాలా ఎరాటిక్గా ఉంటాయి ఎప్పుడు వస్తావు ప్యాకప్ ఎండింగ్ అండ్ 1-2 o'clock వస్తే గేట్ ఓపెన్ చేసేవాళ్ళు కాదు సో అట్లాంటి టైమ్స్ కూడా నేను చూశాను సో దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ మనీ ప్లేస్ బికాస్ ఇఫ్ యూ హ్యావ్ మనీ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాన్సీ ఇన్ యువర్ లైఫ్ సో మేబీ దట్ ఈస్ వై అవన్నీ చూశాను కాబట్టి మేబీ దట్ ఈస్ ద రీజన్ ఐ గివ్ ఇంపార్టెన్స్ టు మనీ సో ఐమ్ వెరీ క్లియర్ సార్ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ సాటిస్ఫాక్షన్ ఉండాలి దెన్ ఐఎమ్ ఓకే జనరల్గా ఇలా ఎవరు చెప్పుకోరు ఎందుకు చెప్పుకోరంటే మా బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది చాలా రిచ్ అని చాలామంది చెప్తారు అంటే లేకపోయినా చెప్తారు అంటే రేష్మి ఈ రోజున ఈ స్టేజ్లో ఉంది అంటే అంత ఈజీ కాదు దాని వెనకాల ఎంతో కష్టం ఉందనేది వాళ్ళు తెలుసుకున్నారు మా ప్రేక్షకులు కూడా తెలుసుకున్నారు చాలా ఎమోషనల్ అయ్యో మద్రాసులో మేము అప్పుడు ఉంటున్నప్పుడు రెంట్ కట్టకపోతే మా సూట్ కేసులు బయట వేసేవారు కదా సార్ ఎంత క్రూయల్గా హౌస్ ఓనర్స్ వేసేసి తమిళ్లో డబ్బులు కాసు కూడా ఉళ్ళవా ఇల్లన్నా పోడా అనేవాడు ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తాం ఆ సూట్ కేసు పట్టుకొని ఎవడో ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాడు ఒక్కడుంటే వాడు ఫ్యామిలీ లేకుండా అప్పుడు అరే ఈరోజు నైట్ ఇక్కడ పడుకొని రేపు పొద్దున వెళ్తాన్రా అని ఇలాగ చాలామంది అంటే అంత ఈజీ కాదు యాక్టర్ అయిపోవడం చాలామంది చెప్తుంటారు అండ్ మా వాడు కొంచెం ఖాళీగా ఉన్నాడు మీతో పాటు తీసుకెళ్ళండి అంటుంటారు ఎక్కడ కాల్తుంది అంటే అక్కడ కాల్తుంది వెరీ ట్రూ సార్ వెరీ చాలా ఈజీ అనుకుంటారు అండ్ ఇప్పుడు వరకు కూడా సార్ యాక్టింగ్ అనేది ఒక ఆఫీషియల్ ప్రొఫెషన్ కింద ఇంకా దానికి ఆ రెస్పెక్ట్ రాలేదు
అది ఎందుకు అర్థం కావట్లేదు. మేము కూడా ట్యాక్స్ పే చేస్తున్నాం, మేము కూడా జిఎస్టీ పే చేస్తున్నాం, బట్ స్టిల్ దీన్ని ఒక ప్రొఫెషన్ కింద ఇంతవరకు వాళ్ళు నోబడీ ఇస్ కన్సిడరింగ్. రిటైర్ అయిపోతా ఏం రావు వెనక్కి, ఏం రావు, అవును అది లేదు, సిస్టమ్ లేదు ఇక్కడ. సో అది అంతే ఇంకా. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక యాక్టర్ లైఫ్ జస్ట్ లైక్ వాటర్లో బుడగలాంటిది, అది ఎంతసేపు ట్రావెల్ అవుతుందో తెలీదు. వన్స్ అది బ్లాస్ట్ అయిపోయిందంటే అక్కడితో అయిపోతుంది. అంటే గాలిలో దీపం అని చెప్పను, బట్ ఏంటంటే ఆ ఉన్నంత వరకే, ఆ ఫ్లేవర్ ఉన్నంతసేపు ఎస్ రేష్మి ఇంకొక 4-5 సంవత్సరాల దాకా హీరోయిన్ చేయగలదు. తర్వాత ఒకవేళ నేను హీరోయినే చేస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయరు. అందుకే చాలా మంది అడుగుతుంటారు సార్, మీరు గ్లామరస్ గా చేస్తున్నారు, అవునండి ఉన్నాను కాబట్టి చేస్తున్నారు, 5 ఇయర్స్ తర్వాత చూపిస్తే కూడా చూడండి అంటే కూడా ఎవరు చూడరు. రైట్, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఈ టైం ఫ్రేమ్ లోనే వీ హ్యావ్ టు సెటిల్ అవర్ సెల్వ్స్, బికాస్ ఆ క్రువాలిటీ అనేది ఇప్పుడు లేదు, ఇంతకు ముందు ఉంది, అండ్ 5-10 ఇయర్స్ అది మళ్ళీ వచ్చేస్తుంది సార్. సో ఈ టైం ఫ్రేమ్ లో మనం సెట్ అయిపోవాలి, లేకపోతే అండ్ మేము ఎంత సక్సెస్ ఉన్నా ఏం జరిగినా సార్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ మనీ. రేపు మీరు ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వెళ్ళి కూడా ఉండాలంటే దాని కూడా డబ్బులు కట్టుకోవాలి. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ మనీ. సో లైఫ్ అలా అయిపోయింది, అంత కమర్షియల్ గా ప్రపంచం మొత్తం అంత కమర్షియల్ గా ఉంది సార్. మనం వద్దనుకుంటే కూడా మేము అలా అవ్వాలి, లేకపోతే సర్వైవ్ చేయలేము. మీ మదర్ హ్యాపీ? Yes, so, sir. Definitely. Yeah. My mother has always been the driving force. And mummy kanna, my tatagaru, mummy wal father, he is an amazing support. Naaku asal ye bayam ledu. Oh yeah, that's my mom, yeah. Okay. Eppudaina share chesukunna amma ini kashtalu paddanu ani cheppi? Aa time lo kaadu. 1 year nenu intiki velledandi. Acha. 1 year tarvata nenu baaga settle ayi naaku sontaga koncham bank balance ayin tarvata appu intiki vella. Mummy adigedi enduku raatledu, enduku raatledu, why are you avoiding? I said no, I want to become someone. Okay. Ante nenu aa yuva serial chese time lo janalu vachi mummy ki adige, are mee aa swati character mee kootre kada, I wanted that little recognition. Antavaru nenu intiki vellle. I was like no, I won't come. Okay. డబ్బుల గురించి కాదు సార్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఈ ప్రొఫెషన్ లో మనం ప్రూవ్ చేసుకోవాలంటే చాలా కష్టం. లైక్ క్యాక్టస్ లో ఫ్లవర్ ఉంటుంది కదా సార్, ఆ ముళ్ళు అంతా చుట్టూ ఉంటుంది, ముళ్ళు చుట్టూ మధ్యలో ఒక ఫ్లవర్ వస్తుంది, అలాంటి ఉంటుంది సార్ మా బతుకు. సో ఆ ప్రూవ్ చేసినంత వరకు ఐ డి నాట్ వాంట్ గో బ్యాక్. సో 1 ఇయర్ నేను వెళ్ళలేదు ఇంటికి, 1 ఇయర్ మమ్మీ వాళ్ళు ఎవరు చూడలేదు నేను. ఐ డెంట్ గో, ఐ సెడ్ కాదు, కొంచెం నేను సెటిల్ అయ్యి అప్పుడే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. మై హోమ్ సైన్స్ సార్. రష్మి చాలా మంచి విషయాలు చెప్పావు, కొన్ని షేర్ చేసుకున్నాం. అలాగే అంటే ఇండస్ట్రీలో సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది. ఆ కష్టం ఎప్పుడు వస్తుందో తెలియదు, సుఖం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆనందం ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పావు, 3 కంపెనీలు కలిపి ఆ బ్యానర్లో నేను చేయటం అనేది నిజంగా నా అదృష్టం అన్నా. ఏమో చెప్పలేము, రేపు పొద్దున్న ఒక హిందీ ఇండస్ట్రీ నుంచి ఏ రితిక్ రోషన్, ఏ సల్మాన్ ఖాన్ సో నువ్వో రకం నేనో రకం ఒక రౌండ్ పేరు ఇది. ఇది నేను సింగిల్ లైన్ లో క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ లైన్ లో ఆన్సర్ చేయాలి. ఒక్క నిమిషం సార్, కానీ మీరు నా తెలుగుని ఎప్పుడు చూసినా ఎక్కిరిస్తూ ఉంటారు, నా తెలుగుని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. లేదు సార్, ఇప్పుడు ఫేస్ ఆఫ్ అవ్వాలి. మీరు మాటల్లో తోప్, నేను డాన్స్ లో తోప్ అని అనుకుంటున్నా. డాన్స్ లో తోప్ మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. డాన్స్ లోనా? అవును, డాన్స్ లో. అచ్చా, అంటే ఫేస్ ఆఫ్ జరగాలి సార్. ఇప్పుడు ఫేస్ ఆఫ్, ఫేస్ ఆఫ్. ఓ, అంటే నేను ఒక స్టెప్ చేసి ఇలా చేస్తే మీరు ఇంకో స్టెప్ చేసి నాకు ఇలా చేయాలి. ఓహో, ప్లీజ్ సార్. అవునా? ప్లీజ్ సార్. అది ఎంతసేపు చేయాలి? ఒక 4-5 గంటలు చేయాలా? మీ ఇష్టం సార్. సారీ.
పంట మాదిరి కొట్టుకున్నదే. రష్మి, సో ఇప్పుడే మా ఆడియన్స్ కి తెలిసిపోయింది నేను ఎంత గొప్ప డాన్సర్ అనేది. ఎస్, యా, డెఫినెట్లీ. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా నువ్వు రకం నేను రకం నేను సింగిల్ లైన్ లో ఒక పదంలో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఒక పదంలో ఆన్సర్ చేయాలి. ఓకే, ఫస్ట్ యాంకరింగ్ లక్, యాక్టింగ్ ప్యాషన్, బెస్ట్ యాంకర్ సుమా గారు, ఎక్స్పోజింగ్ కూల్, డ్రింక్స్ హాట్, లిప్ కిస్ కూల్, ఎన్ని కూల్స్ ఉంటాయి మీ క్వశ్చన్ బట్టి ఉంటాయి. సో అమ్మ ఫైటర్, తాత లైఫ్ లైన్, ఈటీవీ లైఫ్ గివర్. సూపర్ రష్మి, ఫెంటాస్టిక్, చాలా బాగా చెప్పావు. మనిషికి అవసరం ఇవన్నీ, నీకు కూడా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బత్ కేర్. రష్మితో సరదాగా, బై బై. వాటరు బాటిల్ జానడున్న మ్యాటర్ బోలెడుంది, మాటలు పట్టుక రానడి చేత పాటలు పాడిస్తుంది. దీనిని మించిన స్వర్గం అన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది. జింగిడి 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 వెళ్ళిపోతా జింగిడి 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 జింగిడి. రమేష్ కి ఇటీవల మధ్య కాలంలో చిన్న పాప పుట్టింది, దానికి కూడా హేత్రం. సేన్ రాసినట్టు